నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పనిసరిగా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే చిన్న వీడియో అండి. ఏంటంటే, లాస్ట్ టైం ఒకసారి నేను ఇంటి నుంచి మామిడి పళ్ళు అన్నీ తీసుకొచ్చాను. అప్పుడు అవన్నీ వీడియో తీయొచ్చు కదా, మాకు చూపించవచ్చు కదా అని చాలామంది ఫ్రెండ్స్ అడిగారు. సో మళ్ళీ ఈరోజు మా నాన్నగారు వచ్చారు. లాక్డౌన్ ఈ కరోనా పరిస్థితుల్లో ఎప్పుడు 4 మంత్స్ నుంచి మా అమ్మ వాళ్ళు మా ఇంటికి రాలేదు, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట. సో పిల్లలు చూద్దామని చెప్పేసి నాన్నగారు వచ్చారు. వచ్చి ఒక 1 అవర్ కూడా ఉండలేదు అంటే వెళ్ళిపోయారు. సో ఏమేమి తెచ్చారో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ అంటే క్యాజువల్గా తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఉదాహరణ అనమాట. అంత దూరం నుంచి మా కోసం అని చెప్పేసి ఇప్పుడు వెహికల్స్ కూడా కొన్ని దగ్గర ఆపుతున్నారు. అయినా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అక్కడ 6కి బయలుదేరి ఇక్కడ 9కి అలా వచ్చారనమాట. చాలా దూరం చూస్తారు కదా మీరు, ఒకసారి నేను బ్లాక్ చేశాను కదా. సో వీడియో చేస్తూ మాట్లాడదాం పదండి. ఈ రూమ్లో అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఇది రైస్ అనుకుంటా, రైస్ ఇది. అలాగే మామిడి కాయలు పళ్ళు అయితే పళ్ళు అనుకోండి ఒక 2 డేస్కే పాడైపోతాయి కదా. సో ఈ విధంగా ఎప్పుడు వచ్చిన మామిడి కాయలు తీసుకొస్తారు. ఇవైతే మనకి కొంచెం కొంచెంగా ముగ్గుతూ ఉంటే తినొచ్చు అనమాట. ఏంటంటే ఇవి ఒక 3 డేస్లోనే ముగ్గిపోతాయండి. బాగా ముదిరిన కాయలు అనమాట. మనకు మార్కెట్లో అయితే 1 మంత్ నుంచి దొరుకుతున్నాయి, కానీ అవి లేతవి. అవి ఏవో పౌడర్లు వేసి మగ్గ పాడుతుంటారు, కానీ వీటికైతే ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పౌడర్స్ అవసరం లేదు. సో నేచురల్గా పండించడం అనమాట. నేనైతే వీటి కోసం బాగా వెయిట్ చేస్తాను. వాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఒక 15 డేస్ ఉంటే తింటున్నారట పాపం, కానీ మాకేమో రావట్లేదు, మాకు పట్టుకెళ్ళి రావట్లేదు అని తెగ బాధపడిపోయారు. అందుకని మా నాన్నగారు ఈ విధంగా తీసుకొచ్చారనమాట. చాలా దూరం కదా. ఇవేంటో నేను కూడా చూడలేదు. వచ్చిన తర్వాత ఇదే మరెందుకు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి సౌండ్ వస్తుందా అక్కడ ఒడియాలనుకుంటా. అంటే అప్పడాలు ఒడియాలు అవి పగిలిపోతాయి కదా నార్మల్గా తీసుకొస్తే, అందుకని చెప్పేసి ఈ విధంగా ప్యాక్ చేస్తారు. ఈ ప్యాకింగ్ అంతా కూడా బహుశా మా తమ్ముడు చేసి ఉంటాడు. మా తమ్ముడు నీట్గా ప్యాక్ చేస్తాడు అనమాట. ఇవి కూడా ఒడియాలే, నెయ్యి ఒడియాలు అంటారు. నెయ్యి అంటే బియ్యపు నెయ్యిలు ఉంటాయి కదా, మనం రైస్తోని బియ్యం నెయ్యిలు చేస్తారు. అవేమో తర్వాత ఈ విధంగా ఒడియాలుగా చేస్తారనమాట. మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది, మన ఏరియా వాళ్ళకి శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళకి తెలుస్తుంది, కానీ అటువైపు వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఈ ఒడియాలన్నీ కూడా మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నా, కానీ నేను వెళ్ళలేదు కదా. నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేయను, ఎందుకంటే ఇగో అమ్మ అన్నీ నాకు సంవత్సరానికి సరిపడవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం కాదు, ఇవి ఒక 4 నెలలు 2 నెలలు వస్తాయి. తర్వాత మధ్య మధ్యలో ఎండలో వేసుకోవాలన్నమాట, ఎండలో కొంచెం ఆరబెట్టాలి. ఏముండదని చెప్పేసి కొద్ది కొద్దిగా ఎండ పెట్టేసి ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ పక్కన పెడదాం. ఇవేంటి, ఇవి కూడా ఒడియాలి. ఎందుకు అంటే ఈ బాక్స్ ఉంది అంటే ఒడియాలైతే ఇంత జాగ్రత్తగా, అంటే వచ్చేటప్పుడు ట్రావెలింగ్లో ఎక్కడైనా గాలి ఎంటర్ అయ్యి ఇవి మెత్తగా అయిపోకుండా పైన ఇవన్నీ పేపర్స్ వేస్తారనమాట. ఇవేమో సగ్గుబియ్యం ఒడియాలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏమైనా ఇప్పుడు బాగా నాకు ఇచ్చే ముందు కొంచెం బాగా ఎండ పెట్టేస్తుంది అనమాట మా అమ్మ, ఎందుకంటే ఎక్కడ పాడైపోతాయేమని చెప్పేసి. ఒకవేళ నా దగ్గర 1 మంత్ దాటి ఉంటే మరొకసారి ఎండలో వేయాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి అనమాట. ఇవేమో మినపప్పుతో చేసే అప్పడాలు, అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఇవేంటో చూద్దాం. ఇది కూడా మామిడికాయలు. టెంటడా, వావ్, నా ఫేవరెట్ అండి. బంగినపల్లి చూసారు ఎంత బాగున్నాయో, కాయ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. చూసారా, యాక్చువల్గా ఎవరైనా సరే ఇంత బాగా మగ్గినవి అంటే ఇంత బాగా పండిన తర్వాత వీటిని అంటే పళ్ళుగా చేసుకొని తినాలండి. అంటే ఇంతవరకు కూడా చెట్టుకు ఉంచాలి, అంతేగాని 4 నెలల్లోనే లేకపోతే మే స్టార్టింగ్లోనే తీస్తుంటారు అలా కాదు. విలేజ్లో అయితే మాత్రం మే ఎండింగ్లో వీటిని చెట్టు నుండి తీసి ఇంటి దగ్గరికి వచ్చాక ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ వరి గడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డి, ఆ గడ్డి వేసి ముగ్గు పెడతారనమాట. మేమైతే అన్నీ ముగ్గు పెట్టుకుండా ఏం చేస్తామంటే కొన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం అనమాట. పైన లేయర్ తీసేసి చక్కగా మా పిల్లలు ఉప్పు కారం అన్నీ వేసి తింటుంటారు. నాకైతే మామిడికాయ చాలా ఇష్టం, మా పిల్లలకి ఇంకన్నా. ఏంటంటే అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఇవి శనగ పలుకులు, వేరుశనగ పలుకులు. అంటే మామూలుగా పిల్లలకి శనగ ఉండలు చేయడానికి అనుకుంటా. అలాగే బెల్లం,
అంటే హడావిడిగా వచ్చేసారు కదండి, సో వీళ్ళకి అవి తయారు చేయడం కుదరలేదు, సో బెల్లం అవి ఇచ్చేసారు అనమాట. సో ఎప్పుడు వచ్చినా నాకు ఒక కేజీ 2 కేజీ బెల్లం తీసుకొస్తారు. ఇక్కడ మనకి ఇటువంటి బెల్లం దొరకదు. చూసారు ఎంత రెడ్గా ఉందో, ఎంత ఎల్లోగా ఉందో. ఇటువంటి బెల్లం అయితే అరిసెలకు కూడా బాగుంటుందండి. 3 రకాల మామిడికాయలు తీసుకొచ్చారు. ఇవి చెప్పాను కదా కలెక్టర్ మామిడికాయని. జనరల్గా మా వైపు ఆవకాయలన్నీ కూడా ఈ మామిడికాయలతోనే పెడతారు. అయితే ఇది కొంచెం పండులాగా అయిపోయింది, కానీ వీటిని కొంచెం ఒక 10 డేస్ ముందు తీయాలన్నమాట. తీపి ఆవకాయకి అలాగే మాగాయకి అన్నిటికీ బాగుంటాయి. ఇంకా ఏమున్నాయి, కాకరకాయలు. ఏంటి ఇవి, నాటు కాకరకాయలు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంత చిన్న చిన్నగా ఉంటాయి, మనకు పొలాల గొట్ల మీద వాటి మీద దద్దరు ఉంటాయి. అయితే చాలా చేదుగా ఉంటాయండి. ఇది ఏంటంటే రైస్ అండి. అమ్మ వాళ్ళకి పొలాలు ఉన్నాయి కదా, చూసారు కదా మీరు ఏంటిది, మా ఊరు మా పొలం చూసి వద్దామా అన్న బ్లాగ్లోని మీకు పొలం చూపించాం కదా. మేము కొంటుంటాం కొన్ని, ఇలాగ ఈ విధంగా రైస్ ఆడించేసి బాగా క్లీన్ చేసేసి ఇందులో వేపాకులు చూడండి, వేపాకులు వేసి ఇస్తారనమాట. ఇవి ఒక 6 మంత్స్ అయినా పాడవు. ఇందులో ఎటువంటి పౌడర్స్ ఏమి యూజ్ అంటే ఏమి వేయకుండా ఈ విధంగా వేపాకులతోనే స్టోర్ చేసుకోవచ్చు. ఏంటంటే మాటి మాటికి ఇలా తెరిచి ఉంచకుండా టైట్గా దీన్ని లాక్ చేయాలి, అంటే టైట్గా ఒక థ్రెడ్తో కట్టేయాలి. మనం ఏంటంటే కొద్దిగా డైలీ యూజ్ చేయడానికి చిన్న డబ్బాలో తీసుకొని మిగతా ఈ విధంగా టైట్గా కట్టేస్తే పాడవకుండా బాగుంటాయి అన్నమాట. ఏంటంటే రైస్ అవి మాటి మాటికి తీసుకోవడం అవ్వదు కాబట్టి ఒక 2 మంత్స్కి అలా సరిపోయినట్లు తెస్తారనమాట. ఎప్పుడైనా కారుతో వచ్చేటప్పుడు ఆటోతో వచ్చేటప్పుడు ఈ విధంగా రైస్ అవన్నీ వస్తాయి, హెవీవి మామిడికాయలు అవి. ఏవో కొద్ది కొద్దిగా పిండులు వర్ణోకాయ వేట మాత్రం మేము వెళ్ళేటప్పుడు బ్యాగులు వేసుకొని తెచ్చినవి. ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంది, నేను కూడా ఇదే చూడడం వచ్చిన తర్వాత నాకు అసలు తీయడం అవ్వలేదు. ఎలాగో చూపించేటప్పుడు అప్పుడు నేను ఓపెన్ చేద్దామని చెప్పేసి. ఇవేంటంటే మినపబడియాలండి. యాక్చువల్గా మన ఛానల్లో వీడియో లేదు, ఒకసారి వీడియో షూట్ చేశాను, అవేమైంది మిస్ అయిందనమాట. చాలామంది తెలుసు మా ఏరియా వాళ్ళందరితో తెలుస్తుంది, మనం ఇడ్లీ మొద చేస్తాం కదా గారెల మొదతో ఈ విధంగా వడియాలు పెడతారు. అయితే ఇవేంటంటే టమాటోతోని అలాగే క్యాప్సికమ్ ఇంకా ఎండు నెత్తరులతో వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సర్దుకోవడానికి నాకు 1 డే పట్టిందండి. యాక్చువల్గా ఇవి సర్దడానికి నాకు ఎంత టైం పడితే, ఇవి తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. వీటిని చూస్తే మా అమ్మ కష్టం గుర్తొస్తుంది అనమాట. ఇవేంటంటే వరిపిండి వడియాలన్నమాట, చూసారు కదా జంతికల్లా ఉన్నాయి కదా, జంతికలు కాదు వరిపిండి వడియాలు. వరిపిండితో ఈ విధంగా చేస్తారు. ఇటువంటి అంటే ఈ వడియాల యొక్క వీడియోస్ అన్నీ కూడా ఫ్యూచర్ డేస్లో వస్తాయి చూడండి. అండ్ ఇవి కూడా నెయ్యి వడియాలే, ఇవి ఒక రకం అనమాట. ఇవి కొంచెం పలుచగా ఉన్నాయని చెప్పేసి వేరేగా ఇచ్చింది. నా దగ్గర నెయ్యి అయిపోయిందని చెప్పేసి ఇలా అమ్మకి అడిగాను, కొద్దిగా వంట పంపించింది. అలాగే టమోటా పచ్చడి, టమోటా పచ్చడి మీరు చూడలేదు కదా, ఇప్పుడు ఓపెన్ చేయడం కష్టం, బాగుంటుంది. యాక్చువల్గా టమోటా పచ్చడి కూడా వీడియో చేద్దాం అనుకున్నా కుదరలేదు. అండ్ ఇవి కూడా చిన్నుడియాలే, చిన్నుడియాలు 2 రకాలు ఇచ్చినట్లు ఉంది. ఏంటో ఇవి, మళ్ళీ ఇవి మా అత్తగారికి చాలా ఇష్టం అనమాట. సో టమాటా వేసి వండితే చక్కగా తింటారు ఆవిడ. తర్వాత నేను గాజు సీసాలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి, కారం తక్కువగా వేస్తుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇదేమో వరిపిండి అండి, ఇదేమో వరినోక, ఇదేమో ఇది కూడా వరిపిండే. వరిపిండి ఏంటంటే ఒకటి బియ్యం కడిగేసి పిండి చేసింది ఒకటి, ఇంకోటి కడగకుండా పిండి చేసింది ఒకటి. ఎందుకంటే కడిగేసి పౌడర్ చేసిన వరిపిండి మనకి చేకుడియాలకి జంతికలకి బాగుండదు అనమాట. సో కడగకుండా చేసింది అయితే బాగుంటుంది. సో 2 రకాలు కడిగిన వరిపిండి అట్టుల్లోకి అనమాట. తర్వాత ఇది కూడా ఏదో పిండి. తర్వాత వేరుశెనక్కాయలు, యాక్చువల్గా పచ్చి శనక్కాయలు తెచ్చారు, ఇవి వచ్చేసరికి ఎండిపోయేవి అనమాట. మాకు వేరుశెనగ పలుకులు ఈ విధంగా, అంటే మనం పలుకుల కంటే శనక్కాయలు కొద్దిగా కడాయిలోని వేసి ఫ్రై చేసుకొని ఒలుచుకొని తింటే భలే ఉంటాయి తెలుసా. ఇవి వేపుకొని తినడానికి అనమాట. మా తాతయ్యేటప్పుడు వరిగడ్డలో ఈ విధంగా వేరుశెనక్కాయలు వేసి కాల్చి ఇచ్చేవన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా నాకు కొన్ని అయితే ఇవేంటో కూడా తెలియదు. తర్వాత నేను మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి
అమ్మ ఎల్లో కలర్లో ఉన్న కవర్లో ఉన్న పిండి ఏంటి, ఇలా గ్రీన్ కవర్లో ఉన్న పిండి ఏంటి అడుగుతాను అనమాట. లేదు అంటే ఒకసారి టేస్ట్ చేస్తాను, మినప్పిండి అవి టేస్ట్ చేసి తెలుస్తుంది కదా. అంటే బియ్యము మినపప్పు కలిపి ఒక పిండి ఇస్తుంది, అలాగే ఇదేంటంటే సున్నుండలకు వస్తుంది అనమాట. మీరు మనం చూసారు కదా సున్నుండలు రెసిపీస్ రెండు పెట్టాను, ఇలా పౌడర్ చేసి నాకు పంపించేస్తుంది. నేనేమో పంచదార వేసుకొని చక్కగా సున్నుండలు ప్రిపేర్ చేస్తాను అనమాట. మినుములు వేపేసి తర్వాత వాటిపైన పొట్టు తీసేసి తర్వాత పిండిలో ఏంటిది మిషన్లోని మిల్లులో ఈ విధంగా పౌడర్గా చేసి నాకు పంపించేస్తుంది. ఎంత ఈజీ కదా, నాకు పైనంతా అక్కడ అయిపోద్దండి. ఇక్కడ చక్కగా నేను ఈ పౌడర్లోని పంచదార పౌడర్ వేసి ఇలాచి వేసి నెయ్యి వేసి సున్నుండలు ప్రిపేర్ చేస్తాను అనమాట. మామూలుగా అయితే మనము మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చు, ఇలా అయితే టేస్ట్ బాగుంటాయి. మినపగుళ్ళలో అయితే మీకు వీడియో చెప్పాను కదా, మినుములు కొద్దిగా కలుపుకొని ఒక 100 గ్రాములు అంతా కలుపుకుంటే ఈ టేస్ట్ వస్తుంది, స్మెల్ అయితే ఎద్దిరిపోతుంది తెలుసా. ఇవి నువ్వులుండలు పిల్లల కోసం అని చెప్పేసి అంటే అక్కడ ప్రిపేర్ చేసి ఈ విధంగా తెస్తారనమాట. ఒకసారి మేము చేసుకుంటాము, కానీ అమ్మ వచ్చిన అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ విధంగా నువ్వులు ఉండలు అలాగే బెల్లం ఉండలు పల్లి ఉండలు ఇవన్నీ తెస్తారనమాట. అలాగే ఈసారికి జంతికలు తయారది, ఇప్పుడు జంతికలు తెస్తారు. నేను చేసినప్పటికీ వాళ్ళు వచ్చేటప్పుడు పిల్లల కోసం అని చెప్పేసి ఏవో ఒకటి తెస్తూనే ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ డబ్బాల్లో పెట్టి తెస్తే అవ్వదు కదండి, ఇప్పటికే లగేజ్ ఎక్కువైపోయింది. సో ఈ విధంగా ప్యాకింగ్ చేస్తే నేను ఇవన్నీ కూడా డబ్బాల్లో వేసుకుంటాను అనమాట. మనకి పొలంలో పండిన నువ్వులు అండి, ఏంటంటే మరి అంత వైట్గా ఉండవన్నమాట, జస్ట్ పైన కొద్ది కొద్దిగా మనం ఎలాగైతే పొట్టుతో మినపప్పు ఉంటుందో అలా పొట్టుతో ఉంటాయి. మనకి ఇవి చాలా బలం, ఇందులోని విటమిన్స్ ఏవి కూడా పోవన్నమాట. మనం బయట కొన్ని నువ్వులు అయితే తెల్లగా ఉంటాయి, అందులో ఏం ఉండదు, మనం పాలిష్ రైస్ లాగా ఉంటుంది అనమాట. కొబ్బరి తోట మొత్తం వీడియో అంతా చూసుంటారు. సో ఈ విధంగా మాకు ఒకసారి 2 నెలలకి 3 నెలలకి ఈ విధంగా కొబ్బరి బొండాలు ఇస్తారనమాట. మినపప్పు అనుకుంటా, ఇంత పెద్దది ఉందంటే మినపప్పు. మినపప్పు ఏంటంటే మినుములు వీళ్ళు కడిగి ఆరపెట్టి తర్వాత తిరగలతోనూ దీంతో ఇసిరి ఈ విధంగా ఇసిన తర్వాత దానికి చెత్త బోల్డ్ వస్తుంది, దూళ్ళ ఉంటుంది, అదంతా చెరిగి ఈ విధంగా పప్పుగా ప్రిపేర్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తుంది అనమాట. సో ఏంటంటే గుళ్ళు కంటే ఈ విధంగా మినపప్పు చేస్తే మంచిదండి, విటమిన్స్ ఏవి కూడా మనం మిస్ అవ్వము. చాలామంది ఈ విధంగా విలేజ్లోనే ఎవరు అత్తలు అమ్మలు లేకపోయినా వాళ్ళు మినుములు ఒకసారి కొనుక్కొని వీళ్ళే సంవత్సరానికి ఒకసారి పప్పుగా తయారు చేసుకుంటారు. మా ఆంటీ వాళ్ళు అపార్ట్మెంట్లో చాలామంది ఒకేసారి ఒక 10 కుంచాలు అలా తీసుకొని ఈ విధంగా పప్పు ప్రిపేర్ చేసుకుంటారనమాట. నాకు వాళ్ళు అంటుంటారు నీకేంటమ్మా మీ అమ్మ అన్నీ పంపించేస్తుంది, నువ్వు ఖాళీ కూర్చుంటావు, మేము ఇగో సంవత్సరానికి ఒకసారి ఇలా కష్టపడాలి అనేసి మేడం మీద అంతా పరిచేస్తారు. నువ్వు అంటే పెసలు మినుములు అవి ఎప్పుడైనా అవి తీస్తారు మీకు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తాను. పెసరపప్పు అండి ఇది. ఇదేంటంటే నాకు ఒక 2 మంత్స్ కనమాట, మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ అయినాక మళ్ళీ ఇన్ని వస్తాయి. మనం దోశలకి అలాగే చేకోటియాలకి అటువంటి వీటికి రేషన్ బియ్యం బాగుంటాయి అనమాట. సో అనవసరంగా ఈ బియ్యం వేస్ట్ అయిపోతున్నాయి, సోనామసరి వేస్ట్ అయిపోతున్నాయి దోశలకి వాటికి. సో రేషన్ బియ్యం కొంచెం పంపించమని చెప్తా. ఈ విధంగా రేషన్ బియ్యం ఇన్ని ఉంటాయి, ఇవి ఒక 5-6 కేజీలు ఉంటాయి పంపించారు. ఇది చింతపండు అండి. మామూలుగా మనం విలేజ్లోని అమ్మ వాళ్ళు ఏంటంటే చింతపండు ఒకేసారి సంవత్సరానికి సరిపడ 40 కేజీలు 50 కేజీలు తీసుకొని ఎండబెట్టి పిక్క తీసి విధంగా స్టోర్ చేస్తారు. ఇందులో ఉప్పు పసుపు వేస్తారనమాట. కొంతమంది సిటీల్లో కూడా ఇప్పుడు 10-15 కేజీలు కొని బాగా ఇటువంటి పొట్టి ఇవన్నీ తీసేస్తారు. ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసి పిక్కలు తీసేసి దగ్గరగా చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటారు అనమాట. అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఉప్పు పసుపు వేసేసి ఒక మట్టి ఉంటాయి మా దగ్గర పాత్రలు, ఆ మట్టి పాత్రలో గట్టిగా ప్రెస్ చేసి ఒక 10-20 కేజీలు పెట్టినట్లుగా మొత్తం ఒక 50 కేజీల వరకు స్టోర్ చేస్తారనమాట. నాకు అన్నయ్య వాళ్ళకి అందరికీ ఇస్తుంది. ఇది నాకు ఫస్ట్ది అనమాట, మళ్ళీ ఇంకొకసారి ఇస్తారనమాట. ఇది ఎంత ఉంటుంది, 10 కేజీలు ఉంటుందేమో. ఇదేంటంటే ఉలవ పిండి అండి. ఈ పిండితో మనం ఉలవకట్టు చేసుకోవచ్చు, అంటే రసంలా అనమాట, రసంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియో, మా వైపు అయితే అంటే మ్యాక్సిమం అందరూ అంతే, ముఖ్యంగా విలేజ్ వైపు అయితే మాత్రం ఇలా ఆడపిల్లకి అన్నీ ఇస్తూ ఉంటారండి. మామూలుగా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా ఉందో తప్పనిసరిగా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.